ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఆయన ఫోటో తీయండి, ఫోటో యూనిఫార్మ్ వేసుకురావాలి అందుకని మాట్లాడు మాట్లాడు. పలమనేరు ప్రజలకు వందనాలు. ఈరోజు యాక్చువల్గా మేము ఒక 3 డేస్ ముందు నుంచి ఈ పోలీసు వెహికల్స్ ర్యాలీని కండక్ట్ చేయడం మొదలుపెట్టాము. మొట్టమొదటిసారిగా పొంగనూరులో ఈ ర్యాలీని చేయడం జరిగింది. ర్యాలీ వలన చాలామంది చైతన్యవంతులైపోయి పబ్లిక్ బయట తిరగకుండా తన హౌస్లలో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దినం కూడా మేము ఇక్కడ ఈ చైతన్యవంతులు చేసేదానికోసం, ప్రజలను చైతన్యవంతులు చేసేదానికోసం ఈరోజు కూడా మా ఎస్పీ గారు శ్రీ సెంథిల్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ పలమనేరులో ఈరోజు మేము ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏమంటే, ఎవరు కూడా ప్రజలు అవసరం లేకోకుండా బయట తిరగకూడదు, వారి ఇళ్లలో వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండి పై స్థాయికి ఎదగాలనేదే మా పోలీసుల యొక్క అభిలాష. అందుకోసమే పోలీసులు ప్రతి చోట కూడా ఎవరన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఏ విధంగా మేము సహాయం చేయగలము అనే ఆలోచనతో ముందడుగేస్తూ పోతున్నాము. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తూ ప్రజలకు తెలియజేసేదేమనగా, ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని మీద బయటికి రావాల్సి వస్తే డబుల్ మాస్క్ ధరించాలి. తర్వాత వాళ్ళు ఏదైనా చిన్న వస్తువును తగిలినా కూడా ఇమీడియట్గా ఒక శానిటైజర్ దూరం పెట్టుకుని ఉండాలి, అది చేతులు వేసుకొని ఉంచుకోవాలి. ఇట్లా ప్రతిదీ కూడా మనము డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన మనకు దాదాపు ఫస్ట్ ఇక్కడ మనకు పలమనేరులో మా సర్పంచ్ చూసుకుంటే దగ్గర దగ్గర 1000 కేసులు వచ్చేటివి, అంటే పలమనేరు ప్లస్ పొంగనూరు కుప్పం కాన్సెంట్రేట్ అన్నీ కలిపి. ఇప్పుడు మనం ఏదైతే చూసుకుంటే ఒక 200 వరకు వస్తున్నాయి, అంటే మ్యాక్సిమం 80% వరకు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ఇదే టెంపో కనుక మనం కంటిన్యూ చేస్తే తప్పకుండా
0% రాగలమనే నమ్మకంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తూ ప్రజలకు వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రూట్ ఎక్కడ ఎట్లా పోతారు సార్? కంటావూరు, కంటావంటి పొగలుకోటూరు, జిల్లాని సర్కిల్, తర్వాత జోలిపేటి, గిరియాతం రోడ్డు, పొంగవరం. ఓకేనండి.